ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆ పార్టీయే లేకుండా చేజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వాళ్ళందరూ ఏ పార్టీలోకి జంప్ అవ్వాలనుకుంటున్నారు, లేదా కొత్త పార్టీ పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపడానికి ఏం పీకగలదు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఆంధ్ర డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలి అనుకున్నాడు, తెలుగుదేశం పార్టీనే లేకుండా చేయాలి అనుకున్నాడు, ప్రతిపక్ష నేతే లేకుండా చేయాలి అనుకున్నాడు. కానీ ఈ దౌర్భాగ్యుడికి కాలం కాటేసి ఈడి కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా 11 సీట్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోర ఓటమి చెందినటువంటి వ్యక్తిగా చరిత్రకెక్కాడు ఈ దౌర్భాగ్యుడు. అయినా సిగ్గు లేకుండా ఇంకా తప్పుడు కూతలు, కారు కూతలు, విష ప్రచారాలు చేస్తా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినటువంటి విధంగా ఆ పార్టీయే మూతబడిపోయేటువంటి పరిస్థితి, ఆ పార్టీ వాడి చేతిలో లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు మొత్తం 11 మందిలో, అందులో జగన్ గారు కూడా ఒకడు, వాడు పోతే 10 మంది, ఆ 10 మందిలో 7 మంది జంప్ అవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎవరా 7 మంది అనేది ఒకసారి పరిశీలిస్తే, ఇటు ప్రకాశం జిల్లా తర్వాత శ్రీకాకుళం జిల్లా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఎవరు లేరు, కృష్ణా జిల్లాలో ఎవరు లేరు, ఈస్ట్ గోదావరిలో లేరు, వెస్ట్ గోదావరిలో లేరు, విజయనగరంలో లేరు, శ్రీకాకుళంలో లేరు, కేవలం విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో, అది కూడా అరకు పార్లమెంటు స్థానంలో 2 స్థానాలు గెలవటం జరిగింది. అరకు పాడేరు అసెంబ్లీల నుంచి ఎస్టీ అభ్యర్థులు గెలవటం జరిగింది. ఆ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోవటానికి రెడీ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఇద్దరు కాకుండా ప్రకాశం జిల్లాలో గెలిచినటువంటి ఇద్దరులో ఒకరు ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు కూడా పార్టీ నుంచి జంప్ అవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడికి 3 అయ్యారు. ఇక కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ పార్టీ 2 స్థానాలు గెలిచింది. ఆ ఇద్దరు కూడా, ఒకటి ఆలూరు నుంచి, అదేవిధంగా 2 మంత్రాలయం నుంచి గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ 5కు తోడు అసలు పెద్ద తలకాయ, జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా పేరుందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొంగునూరు పిడింగుగా పేరుందినటువంటి దౌర్భాగ్యుడు, వీడితో పాటు పొంగునూరు శాసనసభ్యుడైనటువంటి పెద్దిరెడ్డితో పాటు మరొక నియోజకవర్గం తంబళ్ళపల్లి, ఇది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గం, వాళ్ళిద్దరూ కలిసి మొత్తం ఈ 7 శాసనసభ్యులు కూడా జంపింగ్కి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే జంప్ అంటే వీళ్ళు 7 మంది వెళ్ళి భారతీయ జనతా పార్టీలోను, తెలుగుదేశంలోను, జనసేనలోను, కాంగ్రెస్లోను జాయిన్ అవ్వటం కాదు. గతంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యక్తి శివకుమార్ అనేటువంటి వ్యక్తి, అతని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీని బెదిరించాడు, భయపెట్టాడు, బచ్చలాడాడు, డబ్బు ఇచ్చాడు, కానీ మొత్తానికి పార్టీని అయితే కొనుక్కొని అతనికి ఏదో ప్రధాన కార్యదర్శి పదవి ఏదో ఇచ్చాడు. అయితే ఆ తర్వాత అది కూడా పీకి అతని పార్టీ నుంచి పక్కన పడేశాడు. ఇప్పుడు అతను ఇటీవల బెంగళూరులో ఉన్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వ్యవస్థాపకుడైనటువంటి శివకుమార్ వెళ్ళి సంప్రదించి మాట్లాడి, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి కావాలి, తను తీసుకుంటాను, దానికి వారి మద్దతు కావాలి అని అడగడంతో డికే శివకుమార్ కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఈ 7 శాసనసభ్యులతో అసలు పార్టీయే మాది అంటే, ఇప్పుడు ఉన్నది 11 మంది, 11 మందిలో 7 మంది ఒకవైపు తీసుకొని ఒక వర్గంగా మారితే అప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ సింబల్ కానీ, మొత్తం ఆ పార్టీ ఆఫీసులు కానీ, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా, పార్టీ మొత్తం కూడా శివకుమార్ చేతిలోకి, అదేవిధంగా పెద్దిరెడ్డి అండ్ ఎవరైతే 7 శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్నారో, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వాళ్ళదైపోయేటువంటి పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో అసలు ముందు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం, లేకపోతే ఈలో ప్రతిపక్ష నేత హోదా కోసం ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ అడగటం, ఇవన్నీ పాసిబిలిటీస్ సంగతి పక్కన పెడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి చేతిలో లేకుండా పార్టీ చేజారటానికి, అంటే ఇది కూడా ఎవరో తెలుగుదేశం చీల్చింది, బీజేపీ చీల్చింది, కాంగ్రెస్ పార్టీ చీల్చింది, జనసేన అన్యాయం చేసింది అని ముండేడుపులు ఏడవకుండా, జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేకుండా సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ పార్టీనే తీసేసుకునేటువంటి ప్రయత్నం చేయటం, అంటే మనం గతంలో ఈ రకంగానే మన మహారాష్ట్రలో చూసాం. శివసేన పార్టీని బాల్ ఠాక్రే పెట్టడం, ఆ తర్వాత అందరి కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రెసిడెంట్గా ఉండటం, ఆ తర్వాత షిండే, ఏకనాథ్ షిండే నేతృత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఒకవైపుకి వచ్చేసినప్పుడు వాళ్ళకి అసలు పార్టీ ఇచ్చేసేయటం, ఆ తర్వాత సింబల్ కూడా వాళ్ళకే ఇచ్చేసేయడం, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వేరే పార్టీ, సేమ్ శివసేన పేరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి
పార్టీ తన చేతిలోంచి చేజారిపోయి తన సొంత ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులే ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూసిన తర్వాత, అతని వ్యవహార శైలి చూసిన తర్వాత, అతని దుర్మార్గాలు చూసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత అన్న సిగ్గు వచ్చి ఉంటుంది, మానవ వచ్చి ఉంటుంది, మర్యాద వచ్చి ఉంటుంది, తెలుసుకొని ఉంటాడు, తెలివిగా ప్రవర్తిస్తాడు ఇక అనేటువంటి ఆలోచన చేయబోతే, ఇక పొద్దున్న లేస్తే నువ్వు అది చేయట్లేను, ఇది చేయట్లేను, ఆక్రమం ఈ అక్రమం, ఫేక్ న్యూస్లు వేయటం, సాక్షులు వేయటం, ఇంకా బూతులు తిట్టడం అనేటువంటి ప్రయత్నాలు చేపించడం, ఇవన్నీ కూడా అసహించుకున్నటువంటి సొంత పార్టీ శాసనసభ్యులు. ఇక ఈ పార్టీ కొనసాగేటువంటి అవకాశం లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అని నిర్ణయించుకొని తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.